నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ వారు అన్నా చెల్లెళ్ళు దారులు వేరేనా రక్తం ఒకటే ఒకే తండ్రి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఒకరేమో ఏపీలో సీఎంగా ఉండగా మరొకరేమో తెలంగాణలో రాజకీయం మొదలు పెట్టబోతున్నారు జూలై ఎనిమిదిన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అన్నా చెల్లెళ్ళు జగన్ షర్మిల ఒకే చోట కలుసుకోబోతున్నారు అన్నకు ఇష్టం లేకుండా బయటికొచ్చి వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తున్న షర్మిలను అన్న జగన్ కరుణిస్తాడా ఆదరిస్తాడా అన్నది హాట్ టాపిక్ గా మారింది దివంగత వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జూలై ఎనిమిదిన వైఎస్ షర్మిల తన కొత్త పార్టీని ప్రకటించనున్నారు హైదరాబాద్ ఫిలిం నగర్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ టీవీ ఆవిర్భవ సభ జరగనుంది ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా పేరును ఖరారు చేశారు సభకు సంబంధించి రోడ్ మ్యాప్ తాజాగా ఖరారైంది జులై ఎనిమిదిన వైఎస్ షర్మిల బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు చేరుకుంటారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు షర్మిల అక్కడ వైయస్సార్కు నివాళులర్పించి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు పంజగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు జేఆర్సీ కన్వెన్షన్ చేరుకొని ఐదు గంటలకు పార్టీ ఆవిర్భవ ప్రకటన జెండాను ఆవిష్కరిస్తారు జెండాను తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్ట రంగుతో రూపొందించారు జెండాను తెలంగాణ మ్యాప్తో పాటు వైఎస్ఆర్ చిత్రం ఉండేలా డిజైన్ చేశారు ఎనభై శాతం పాలపిట్ట రంగు ఇరవై శాతం నీలి రంగు ఉంటుంది మొదట ఎనిమిదిన పార్టీ ఆవిర్భావం వేళ వైఎస్ఆర్ విగ్రహాలు సిద్ధం చేసి నివాళులర్పించాలని వైఎస్ షర్మిల తొలి పిలిపిచ్చారు ఇక తన తండ్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ టూర్ కూడా ఖరారైంది జగన్ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీల్లో కడప అనంతపురం పర్యటనలు పెట్టుకున్నాడు ఏడవ తేదీన ఇడుపులపాయకు వచ్చి బస చేస్తారు ఎనిమిదిన ఇడుపులపాయలో తండ్రికి నివాళులర్పిస్తారు అదే సమయానికి షర్మిల కూడా అక్కడికి రాబోతోంది దీంతో అన్నా చెల్లెళ్ళు పలకరించుకుంటారా మునుపటి బంధం ఉంటుందా ఉండదా అన్నది హాట్ టాపిక్గా మారింది అన్న జగన్ను కాదని షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిందని ప్రచారం సాగుతోంది ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం జగన్కు ఇష్టం లేకుండానే షర్మిల పార్టీ పెడుతున్నారని వద్దని వారించారని అప్పట్లో చెప్పారు ఇక సాక్షి మీడియాపై కూడా తెలంగాణలో ధర్నా సందర్భంగా కవరేజీ ఇవ్వడం లేదని షర్మిల మండిపడ్డారు దీన్ని బట్టి అన్న జగన్తో షర్మిలకు దూరం పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు మరి వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ షర్మిల తీరు ఎలా ఉండబోతుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ